విశాఖలో మారుతున్న లెక్కలు చంద్రబాబు పవన్ సీన్ రివర్స్ ఏపీ రాజకీయం విశాఖ చుట్టూ తిరుగుతోంది విశాఖలో దసరా నుంచి తన కార్యకలాపాలు నిర్వహించేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు విశాఖ కేంద్రంగా పవన్ కళ్యాణ్ వారాహయాత్ర మూడో విడత నిర్వహించారు చంద్రబాబు విశాఖలో వరుస కార్యక్రమాలతో పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతల ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి విశాఖ కేంద్రంగా కొత్త లెక్కలు వస్తున్నాయి మూడు రాజధానుల్లో భాగంగా విశాఖను పరిపాలనా రాజధాని చేయాలనేది సీఎం జగన్ లక్ష్యం తాజాగా స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలోనూ పరిపాలనా వికేంద్రీకరణ గురించి సీఎం ప్రస్తావించారు రాజధానుల వ్యవహారం కోర్టులో ఉండడంతో విశాఖ నుంచి పాలనా వ్యవహారాలు పర్యవేక్షించాలని సీఎం జగన్ నిర్ణయించారు దసరా నుంచి వారంలో మూడు రోజులు ముఖ్యమంత్రి విశాఖలోనే మకాం వేసి అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తారని చెబుతున్నారు ఇదే సమయంలో అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి కొద్ది నెలలుగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నడుమ జనసేనాని పవన్ విశాఖలో తన కార్యకలాపాలను పెంచారు విశాఖలో గతంలో పవన్ పర్యటించిన సమయంలో వచ్చిన మద్దతు ఇప్పుడు కనిపిస్తున్న మద్దతులోనూ తేడా ఉందనే విశ్లేషణలు ఉన్నాయి పవన్ వారాహి యాత్ర గోదావరి జిల్లాలలో సాగినంత దూకుడుగా విశాఖ జిల్లాలో జరగలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది కేవలం రెండు సభలతోనే సరిపెట్టారు ఋషికొండ వద్ద పవన్ హడావిడి చేసినా అక్కడ నిర్మాణాల విషయంలో వచ్చిన స్పందనతో సెల్ఫ్ గోల్ చేసుకున్నారనే వాదన మొదలైంది ఇక పవన్ విశాఖ పర్యటనలో సీఎం జగన్ను వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని మాట్లాడడం ఆరోపణలు చేయడం మినహా విశాఖకు కావలసింది ఏంటి తాను చేసేది ఏంటనేది స్పష్టం చేయడంలో విఫలమయ్యారనే వాదన ఉంది ఈ నెల పంతొమ్మిదవ తేదీ వరకు యాత్ర ఉంటుందని చెప్పినా ముందు రోజే యాత్ర ముగించారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఆగస్టు పదిహేనున విశాఖ కేంద్రంగా భారీ కార్యక్రమానికి ప్లాన్ చేశారు నగరంలో ర్యాలీ నిర్వహించారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ఆవిష్కరణకు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు కానీ ఆ కార్యక్రమానికి కనీస స్పందన రాలేదు ఖాళీ కుర్చీలతో సాగిన చంద్రబాబు డాక్యుమెంట్ ఆవిష్కరణ వీడియోలు వైరల్ అయ్యాయి అదే కార్యక్రమంలో చంద్రబాబు ఇంజనీరింగ్ చేయాలంటే బైపీసీ చదవాలని చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు ట్రోల్ చేశారు వైసీపీ నేతల తీరుతో విశాఖ వాసులు ఇబ్బందులు పడుతున్నారని రాజకీయంగా పట్టు సాధించేందుకు చేసిన ప్రయత్నాలు సక్సెస్ కాలేదు దీంతో మరి ఇప్పుడు విశాఖ వాసులు ఎన్నికల సమయానికి ఎవరికి మద్దతుగా నిలుస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది